ప్రజల గురించి ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక వైఎస్ఆర్ గారు మాత్రమే. రైతుల కోసం రుణమాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, పేదల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, 108, పక్కా ఇళ్ల పథకం, ఇలా ఎన్నో చేశాడు. నిరుద్యోగుల కోసమైతే వైఎస్ఆర్ గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 3 సార్లు 2004, 2006, 2008 నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. 2008లో ఒకేసారి 58,000 ఉద్యోగాలు జంబో డిఎస్సి అని ఒకేసారి భర్తీ చేసిన నాయకుడు వైఎస్ఆర్. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్. కార్పొరేషన్ల ద్వారా ఎంతోమందికి, లక్షల మందికి లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ గారు లేరు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడం అవసరం. ఇప్పుడు హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చాయి కనుక దళితులు బంధువులయ్యారు, నిరుద్యోగులు బంధువులు కాదా కేసీఆర్ గారికి? ఇంతమంది చచ్చిపోతుంటే అక్కరలేదా కేసీఆర్ గారికి? పట్టించుకోవాల్సిన అవసరం లేదా కేసీఆర్ గారికి? ఇప్పుడు కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులందరికీ పిలుపునిస్తున్నాం, హుజూరాబాద్లో బై ఎలక్షన్లో నామినేషన్లు ఫైల్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం. మీకు ఏ సహాయం కావాలన్నా మేము మీ పక్షాన నిలబడి మీకు సహాయం కూడా చేస్తాం. కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి, ఆయన మెడలు వంచాలి, నోటిఫికేషన్లు ఇచ్చేటట్టు చేయాలి. ప్రపంచమంతా 100ల మందితో నోటిఫికేషన్లు వేయించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. 100ల మంది నిరుద్యోగులతో నోటిఫికేషన్లు వేయిస్తాం. ప్రపంచమంతా కేసీఆర్ గారు చేస్తున్న నిరంకుశ పాలనను చూడాలి. నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోతున్నారో మన రాష్ట్రంలో దేశమంతా చూడాలి. అప్పటికైనా కేసీఆర్ గారికి బుద్ధొచ్చి నోటిఫికేషన్లు జారీ చేస్తాడేమో. నిజామాబాద్లో కేసీఆర్ కుటుంబానికి ఎలాగైతే బుద్ధి చెప్పామో, మళ్ళీ హుజూరాబాద్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్తేనే నోటిఫికేషన్లు జారీ అవుతాయి. దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి. మీ పక్షాన మేమున్నాం, మేము నిలబడ్డాం, మేము పోరాటాలు చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు ఆత్మహత్యలు చేసుకుంటే అందరికంటే అన్యాయం అయిపోయేది మీ తల్లిదండ్రులే. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి, వారికి అంత అన్యాయం చేయకండి. మేము పోరాటం చేయాలనుకున్నాము, చేస్తున్నాం. మేము పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం 3 రోజులు నిరాహార దీక్ష చేస్తామన్నాం. పోలీసుల చేత మా మీద దాడి చేపించి తెలంగాణ తల్లి సాక్షిగా మా బట్టలు చింపి నా చెయ్యి విరగొట్టిన మేము వెనకడుగు వేయలేదు. మాకు జరిగిన అవమానాన్ని దిగమింగుకొని 3 రోజులు 72 గంటల పాటు నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేశాం. ఆ తర్వాత కూడా, పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి వాళ్ళ కోసం వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం. మీరు అధైర్య పడవద్దు, మా పోరాటం కంటిన్యూ అవుతుంది. మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే హుజూరాబాద్లో కూడా ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. నామినేషన్లు వేయండి, కేసీఆర్ గారి మెడలు వంచాలి, నామినేషన్లు తెచ్చుకోవాలి. 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కేసీఆర్ గారు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి, భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఉద్యోగాలే కాదు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు అన్నీ కలుపుకుంటే దాదాపు 385,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని ఒక అంచనా. ఆ లెక్క కూడా తేల్చండి, అన్నిటికీ నోటిఫికేషన్లు ఇవ్వండి, భర్తీ చేయండి. అంతేకాదు 54 లక్షల మంది మన రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే చేయండి, ఉపాధి కల్పించండి. ఎంతోమంది కార్పొరేషన్ల ద్వారా 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు, మాకు లోన్లు ఇవ్వండి, స్వయం ఉపాధి కింద మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని. వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు కేసీఆర్ గారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కింద 3,016 రూపాయలు ప్రతి ఇంటికి, ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. అది కూడా ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్.